ఆ పేపర్ పూరని పత్రం చేయాలనుకుంటే అది ఫస్ట్ దడిగట్టించింది ఏంది? సీఎం అంటే రోజుకో కోటి వెనకేసుకోవాలి, 100 ఎకరాలు సొంతం చేసుకోవాలి, బంగారు ఇటుకలతో బాత్రూమ్ కట్టాలి. అది మానేసి ఏబుచారి కేసు నుంచి ఈదిలైట్ ఓపెనింగ్ వరకు పోతే ఏంటది? చెయ్ అన్నా, నువ్వు సాక్షిగా చెప్తున్నాను, తప్పు నీదన్నా, నీది. పులిని నమ్ముకోవాలన్న పులిని, ఇట్టాడు గుంట నక్కలు నమ్ముకుంటే ఇదిగో ఇట్టాగే ఉంటది. ఏయ్ సరిగా మాట్లాడు, నీకెంత కావాలంటే అంత తాగు, అనవసర విషయాలు తవ్వుగాక. అంటే నేను నూతుల్లో ఊకునేవాడినే కదా నువ్వు అనేది, నూతిలో మట్టి తీసుకునేవాడినే కదా నువ్వు అనేది. అంటే నేను ఎడిటర్ పెళ్ళానించుకొని ఎడిటర్ని చంపేసి నూతిలో పెట్టి పూర్తి చేసినానని, దాని చేత కూడా ఆస్తి రాయించుకొని దాన్ని కూడా నూతిలో పెట్టి పూర్తి చేసినానని, సమాజం పత్రిక ఎడిటర్ అయినా కదా నువ్వు అనేది. ఏ హోము, వాము గడ్డ వెనకాల వంకాయలు ఎరుకొని నువ్వు హోమ ఏమన్నా నాకు తెలుసును, నా వెనకాల మువ్వ నడగరాని ముందు కథ చెప్పుతే. అంటే నాకు తెలవంది చెప్తా, గుడివాళ్ళలో గుడి పూజ ఆడుకుతుంది నేను అమ్మవారి నగలతో పాటు ఎత్తుకుని పోయి పెద్దాపురం నీలామల్ థియేటర్ వెనకాల నేను కంపెనీ పెట్టి హోమ్ మినిస్టర్ అయ్యానని చెప్పేదే? ఏయ్ నన్ను చూపిస్తావంటయ్యా, అంటే నీ కంపెనీలో బ్రోకర్ పనిచేసి ఎమ్మెల్యేలకు అమ్మాయిలు సప్లై చేసి నీ పక్కన నేను ఎక్సైజ్ మినిస్టర్ అయ్యానని గుర్తు చేయడం కోసమే కదా నువ్వు చెప్తున్నావు. బాబు నా బ్రాకెట్ కంపెనీ సంగతి మాత్రం ఇందులో కలపకండి. ఎవరి బతుకులాలు తోకుంటారు ఇందయ, గట్లని అన్ని బయట పెట్టేస్తారా? అర్జున్ గారిని నేనే చంపించండి చెప్తారు, స్టూడెంట్స్ చేత స్ట్రైక్ చేయించండి చెప్తారు, ఆడి చావుకు నేనే కారణం అని చెప్తారు, పోలీస్ స్టేషన్ లో చెప్తారు, కోర్టులను చెప్తారు. అన్నో ఇవన్నీ మీరు చెప్పలేదు అన్నో, నువ్వే చెప్పేసినావు అన్నో. మూడు ఖరాబ్ చేసిన డ్రైవరా, ఉండరా ఉండే. అరే పవన్, అర్జున్ని హత్య చేశారా? అర్జున్ 100 రూపాయలు హత్య, ఆత్మహత్య కాదు. ఈ విషయం ముక్కవాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నానరా. ఎవరు ఎవరా ఎవరా, ఏం కాదు చెప్పరా. మీతో చెప్పను, ఈ విషయం విజయకే చెప్తాను. పదండి పదమలా. మొత్తం వినండా, మనకి రివర్స్ అయ్యండా. సమయానికి విజయ్ భవన్ ఇద్దరు ఊళ్ళో లేరు, ఈ విషయం వాళ్ళకి ఎలాగైనా చెప్పాలి. రే అసలు ఎట్లా జరిగింది, ఎవరు చంపిర్రు, చెప్పురా భయ్ చెప్పు. అది రై ఏంట్రా పొగరు, రోడ్డు మీద మాట్లాడుతూ నాకు పొగరంట వరా చెత్త మొహం. రై తమ్ముంటే రారా చూసుకుందా, రారా ఆగరా వస్తాను. అనుకున్నారా మనల్ని తక్కువ అంచనేశారా? ఇప్పుడు విషయం ఏంటో తెలుసా, ముక్తా గారి కొలువులో మనమే హీరోలం.
అవసరమైతే ఆ ముక్కాగాడి కలరం మార్చేస్తా. ఆడు నా శిష్యుడ్రా శంకర. ఏంటి బాబ్జీని చంపింది ఎవరో వీడికి తెలుసు, అడగండి చెప్పరా. అసలే గ్యాస్ ఎక్కువ ఇరిటేషన్ తో నేను ఏడుస్తుంటే మధ్యలో ఈ మెంటల్ ఏంటి? మిస్టర్ ఎస్పి, ఒక చావు గురించి సాక్ష్యాన్ని తీసుకొస్తే ఏంటా నిర్లక్ష్యం? ఏంటా సాక్ష్యం? బాబ్జీని ఆలీ చంపాడు. ఆలీ ముక్కా మనిషి, అంటే బాబ్జీ హత్య వెనుక ముక్కా హస్తం ఉండే ఉంటుంది. వీడి సాక్ష్యం ఆధారంతో చట్టరీత్యా చర్య తీసుకోమని అడగడానికి వచ్చాను. యారా నీకాడి గురించి తెలుసా? ఈడేనాడు నువ్వే కదా బాబ్జీని చంపానని లొంగిపోయింది. ఎందుకు చంపావు? పాత కక్షలు. ఎక్కడ చంపావు? మైదానంలా. ఎంత దురదృష్టం! ఒకప్పుడు పోలీస్ శాఖలో సిన్సియర్ గా పనిచేసిన నేను ఈ రోజు ఒక పోలీస్ ఆఫీసర్కే తుపాకీ గురి పెట్టాల్సి వచ్చింది. అడ్డదారులు బొడ్డిదారులే ఆచారాలైపోతున్నాయి. కాసులు విరజిమ్మితే కటకటాలు రహదారులైపోతున్నాయి. డబ్బు పొదులుకి ఉరితాళ్లు తెగి మరణ శిక్షలే రద్దయిపోతున్నాయి. ఏమనుకుంటున్నావురా పోలీస్ అంటే? నాలుగు ఏళ్లలున్న నవభారతానికి ఐదో ఏళ్లరా పోలీస్ అంటే? అటువంటి శాఖను కుళ్ళు రాజకీయానికి అమ్ముకోవడానికి సిగ్గులేదురా నీకు? నువ్వు దేశానికి ఏం సేవ చేయనక్కర్లేదు. ఈ ఖాకీ బట్టలు విప్పేసి గుండా బట్టలు వేసుకో. రాజకీయ తొత్తుల మోచేతి నీళ్లకు చాచిన చేతితో త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేయకు చాలురా. ఈ రోజు నువ్వు చట్టాన్ని తారుమారు చేయొచ్చు. కొత్త చట్టం పుట్టిందని గుర్తుంచుకో. ఈ కటకటాల నుంచి నేరస్తుడు తప్పించుకోగలడు, కానీ తెగించిన మనిషి చేతి నుంచి మాత్రం తప్పించుకోలేడు. మైండ్ దట్. పదండి. ఆ విజయ్ స్టూడెంట్స్ తో కలిసి నీకోసమే వెతుకుతున్నాడు. కమిషనర్ విజయ్ని స్టూడెంట్స్ ని లోపల వేసే వరకు నిన్ను జాగ్రత్తగా ఉండమన్నాడు. ఏ చర్, వాళ్ళు ఇక్కడికి వస్తే ఈ దూలాలకు బదులుగా వాళ్ళని రంపాలతో కోసేస్తాను. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. బాబ్జీని ఎందుకు చంపావు? చెప్పు. అర్జున్ సావు గురించి డీటెయిల్స్ తెలుసుకొని నీకు చెప్పాలని ప్రయత్నించినందుకు బాబ్జీ నేనే చంపేశాను. అదే అదే నాకు కావాలి. నా తమ్ముడు అర్జున్ని సజీవ దహనం చేసింది మీరే కదూ. ఎవరు చేసింది, ఎలా చేసింది చెప్పు. రేపాడు పెట్రోల్ పోసుకుంటుడు, స్ట్రైక్ అయిపోద్దని అనుకుంటుడు. కాదు, రేపు గాడ కొత్త కలర్ ఇస్తాం. ఆ సీఎం గవర్నమెంట్ పడిపోనికి అడే భూకంపం కావాలా? దానికి నువ్వేం చేయలో నేను చెప్తా రా.
ఎందుకురా పరిచయం అవుతారు? బహుమతులు పంపమంటే పరిచయం అవుతారా? పంపండి రా, బహుమతులు పంపండి. శంకరా బాడీ కాదు, ఈ సమాజంలో గూండా అనేవాడు ఎవడు బతకడానికి వీల్లేదు. ఆ ముగింపు కోసమే ఆలోచిస్తున్నాను. ముగింపు ఏదైనా కానివ్వండి, కాని దానికి తెగ నరపడని పరిష్కారం చేయకండి. నేనే సార్. ఏమనుకుంటున్నారా, ఇది మన లేబర్ కాలనీ, అప్పుడే పెట్టు పెట్ట ముక్క శంకుస్థాపన చేసే కాలనీ 100 సంవత్సరాలు ఉండాలా? మస్తుగా సిమెంట్ వేసి కట్టావు, లేకపోతే నీ రక్తం వేసి కట్టేస్తా. చేతులు చూపండి, ఇది వాడి రక్తం కావాలా? నన్ను కొట్టిన తోట వాడి ఎంకులు ఎరగొట్టాలా? వాడిని దొంగం చేయండి, వాడిని బందిపోటం చేయండి, వాడు ఏ జైల్లో ఉన్నాడో తెలియకుండా చేయండి, రేపటికి వాడి కలలే లేకుండా చేయండి.